తిరుపతిలో విషాదం జరిగింది. తీర్చానులో 6 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. మృతదేహాన్ని తిరుపతి రేడిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలోని చెరువులో పోడ్చిపెట్టారు. స్కూల్కు వెళ్లిన మల్లీశ్వరిని ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తమ కూతురు కనిపించకపోవడంతో బంధువైన శ్రీనివాసరెడ్డిపై అనుమానం వచ్చిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. చిన్నారి లక్ష్మీప్రియను తానే చంపినట్లు శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నాడు.